సింగరేణి ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో సింగరేణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయన. కార్మికుల భిక్షతోనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యారన్నారు. వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన టీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. తాడిచెర్ల బొగ్గు గనులను ప్రైవేటు పరం చేస్తున్న కేసీఆర్ కు బుద్ధి చెప్పాలన్నారు. మరి ఆనాడు బొగ్గువల్లి కార్మిక సంఘాన్ని తెలంగాణ బొగ్గువల్లి రాష్ట్రం ఏర్పాటు కాపాడమే కాదు, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందో అంటే అది సింగరేణి కార్మికులు పెట్టిన భిక్ష అని చెప్పని కేవలం మాతృత్వం కల్పన కాదు అన్నాడు. ఏమన్నా ఓసీ ఓపెన్ క్యాస్ట్ మహిళతో సింగరేణి అంత బొందలు కట్ట కాబోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోనే ఓసీ మైన్స్ అన్ని మూసేస్తా నేను. కేవలం అండర్ గ్రౌండ్ మైన్స్ మాత్రమే కొనసాగుతాయి.